ఏపీ బీజేపీ నాయకుడు విశాఖ మాజీ ఎంపీ ఖంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది ఆయన మిజోరాం గవర్నర్గా కేంద్రం నియమించింది కేంద్రం మంగళవారం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించగా మరికొందరిని బదిలీ చేసింది హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా ఉన్న పిఎస్ శ్రీధరన్ పిల్లైను బదిలీ చేసి గోవా గవర్నర్ బాధ్యతలను అప్పగించారు పిళ్ై స్థానంలో కంభంపాటికి అవకాశం ఇచ్చారు హర్యానా గవర్నర్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్ గా నియమించారు ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరిస్తోన్న బండారు దత్తాత్రేయను నియమించారు గుజరాత్ కు చెందిన బీజేపీ నేత మంగుభాయ్ చగన్భాయ్ పటేల్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు ఇక త్రిపుర గవర్నర్ రమేష్ బైస్ ను జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు కేంద్ర మంత్రి ధవార్ చంద్ గెహ్లెట్ కు కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం ఆయన మోదీ కేబినెట్ లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తూ ఉన్నారు రాజ్యసభ పక్ష నేతగాను ధవార్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇక హరిబాబు ప్రస్థానం గురించి తెలుసుకుందాం హరిబాబు విషయానికి వస్తే ఆయన ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివిన ఆయన అదే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ చేశారు తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు తెన్నేటి విశ్వనాథం సర్దార్ గౌతులచ్చన్న వెంకయ్యనాయుడు తదితరులతో కలిసి జయాంధ్ర ఉద్యమంలో హరిబాబు విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు మధ్య కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల యూనియన్కు సెక్రటరీగా ఉన్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కాలంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలోని జరిగిన లోక్ సంఘర్ష సమితి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతలో భాగంగా అరెస్ట్ అయి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జనతా యువ మోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కాలంలో హరిబాబు బీజేపీ ఏపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు ఇక తొంభై మూడు రెండు వేల మూడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విశాఖపట్నం ఒకటవ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల మూడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు వైఎస్ విజయమపై తొంభై వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు